వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్, దిస్ ఇస్ సతీష్. కృష్ణా జలాలపై తెలంగాణలో అధికార విపక్షాల మధ్య పోరు అసెంబ్లీలో సెగలు రేపింది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో వాదపోవాదాలు జరిగాయి. మరోవైపు తాము నల్గొండలో సభ పెట్టినందుకే అసెంబ్లీలో తీర్మానం చేశారని హరీష్ రావు అన్నారు. నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. అటు నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. మొత్తంగా తెలంగాణలో వాటర్ పాలిటిక్స్తో హీట్ నెలకొంది. అసలు నీటి విషయంలో ఎవరి వల్ల తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగింది? దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ పార్టీ సంబంధించి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చరణ్ కౌశిక్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి టీఎస్ఈడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, చరణ్ కౌశిక్ గారు చెప్పాలి అంటే ఇటు మేడిగడ్డ మీరు, అటు నల్గొండ బీఆర్ఎస్ సభ పెడుతుంది, అంటే అధికార విపక్షాలు ఈరోజు ఒకే ఇష్యూ మీద, ఇష్యూ ఒకటే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే గత 10 ఏళ్ళు ఎక్కువ నష్టం జరిగిందని మీరు, మేము ఎలాంటి నష్టం చేయలేదు, ఎవరితో లాలూచి పడలేదు, రాష్ట్ర ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నామని బీఆర్ఎస్. అంటే మరి ప్రజలు ఎవరు నష్టం చేస్తారని తెలుసుకోవాలి, ఎవరి వల్ల లాభం జరుగుతుందని తెలుసుకోవాలి. మీ అభ్యంతరం ఏంటి, ఎక్కడ నష్టం చేశారని మీరు చేస్తున్న ఆరోపణ? అంటే ప్రధానంగా నిన్న నీటిపారుదల శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు, సమైక్య రాష్ట్రంలో 44,000 క్యూసెక్ సీసెల నుంచి కిందికి ఆంధ్ర ప్రాంతానికి పోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 92,600 క్యూసెక్స్ నీళ్లు ఆంధ్ర రాష్ట్రానికి పోతా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చాలా స్పష్టంగా ఇరిగేషన్ శాఖ మంత్రి వారి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించాడు. అదే కాకుండా స్మితా సబర్వాల్ గారు డిసెంబర్ 1 నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబికి ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నామని చెప్పేసి వారే లెటర్ రాసిన సందర్భం. అదే కాకుండా ఈఎన్సీ మురళీధరరావు గారు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే వారిని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారిని తీసేయడం జరిగింది. అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సహకరించినది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున రాతంత జరుగుతాం. అదే కాకుండా ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, నల్గొండ సభకు మాత్రం పోతాడు కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రాడు. గతంలోనే సెక్రటరీ రాలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు అన్ని మేము ఒకటి చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ఒకటి చెప్తా ఉంది, మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు వారు కూడా అసలు ఏం జరిగిందని విషయాలు వారు క్లారిటీ ఇవ్వచ్చు కదా. వారు కూడా క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళు అసలు వాళ్ళు మౌనం వహిస్తా ఉన్నారు. ఈ మౌనం వహించడంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా అయోమయానికి గురవుతారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పింది కరెక్టా, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కరెక్టా అనేది ఈ మధ్యలో పెద్దలు కన్ఫ్యూజ్ అవుతా ఉంటే భారతీయ జనతా పార్టీ నిమ్మక నిరంతరంగా వ్యవహరిస్తా ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ విషయాల గురించి, అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి గతంలో ఆ కాలేజీలో ఏం జరిగిందనే విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలంతా కూడా విజిట్ చేసి అక్కడ జరిగినటువంటి ఆ ప్రాయడ్లో జరిగినటువంటి అవతల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యేలంతా కూడా కాళేశ్వరాన్ని తీసుకుపోతా ఉన్నారు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అనండి, నీటి యుద్ధం అనండి, నీళ్లు నిప్పులు అనండి, ఏదైనా మనం టైటిల్ పెట్టుకోవచ్చు, కానీ మౌనం, భారతీయ జనతా పార్టీ మౌనం వహిస్తోంది అన్నది ఒకటి. రెండోది, ఖచ్చితంగా కృష్ణా సంబంధించి ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి, కేఆర్ఎంబికి సంబంధించి వెంటనే వీటిని అప్పగించొద్దు అంటూ ఒక తీర్మానం. రెండోది, నాగార్జున సాగర్పై ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలు వెనక్కి వెళ్లాలని రెండో తీర్మానం నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువగా నష్టం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మేము ఎలాంటి నష్టం చేయలేదు, లాలూచి పడలేదని బీఆర్ఎస్ అంటుంది. మీరు ఎవరి వల్ల నష్టం జరిగింది అంటారు భారతీయ జనతా పార్టీగా? సార్, ముందు మిత్రులందరికి నమస్కారం. సార్ నమస్తే. సతీష్ గారు, అసలు విషయం లేని పంచాయతీ, అసలు పంచాయతీ లేదు, సమస్య లేదు. పరిస్థితి తమ రాజకీయ ఎత్తుల కోసం పార్లమెంట్ లో ఇద్దరు కలిసి బీజేపీని ఇటు అటు చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో ఇద్దరు కలిసి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏమో చేసుకుంటారు సార్ అసెంబ్లీలో. ఇది కేంద్రానికి ఏ సంబంధము, లేకపోతే తెలంగాణ ప్రజల సమస్య ఇప్పటికి ఇప్పుడు అయ్యేదేమి ఉన్నది? కానీ ఏంటంటే అసెంబ్లీలో మేము చూసినామని, మేము కొట్లాడినాం, మేము కొట్లాడమని ఇద్దరు డిస్కమని డూ ఫైట్ చేసుకుంటా ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ యొక్క సమయాన్ని వృధా చేస్తారని నా అభిప్రాయం సార్. మొత్తం సమయాన్ని వృధా చేస్తారు. నెంబర్ వన్, ఇప్పుడు నేను ఒక ప్రశ్న సార్, సూటి ప్రశ్న విజయ్ గారు, సతీష్ గారు, కేఆర్ఎంబికి అప్పయ్య చెప్పింది ఏమైంది? కేఆర్ఎంబి ఎత్తుకొని పోయిందా? ఎక్కడి నుంచి? గుజరాత్ లో పెట్టారా? ఇసుకపోయి కృష్ణా నదిన ఉన్నా, గోదావరి లో ఇసుకపోయినా, మహారాష్ట్ర పెట్టుకున్నారా? ఎట్లా, ఏం జరుగుతుంది అనేది ఒక పాయింట్. నెంబర్ వన్,
అంటే కృష్ణా నది మీద ఉన్నటువంటి మీరు ఏదైతే ఒప్పుకున్నటువంటి నేను మన ఎక్స్ట్రా నీళ్లు కావాలని మనంగా కొట్టాడు తెలంగాణ వాదిగా. నేను కూడా మనకు 50% రావాలి, మా తెలంగాణకి ఎక్కువ నీళ్లు రావాలని తెలంగాణ పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున కొట్టడానికి మనం కూడా డిమాండ్ చేస్తే మనం కూడా కొట్లాడదాం. కానీ ఇప్పుడు మీరు ఒప్పుకున్నటువంటి 2015లో ఒప్పుకున్నటువంటి 299 టీఎంసీ నీటిని విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం రాసింది, దాన్ని మంచి అక్షరాక్షరం చూసింది టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గత ముఖ్యమంత్రి గారు. మరి వీరిద్దరు కలిసి తయారు చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి కేఆర్ఎంబిని ఏర్పాటు చేయాలా, గోదావరి మీద రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి, వాటిని కూడా ఎట్లాంటి కండిషన్ వస్తారు, క్లాజ్ 86 అండి దాంట్లో 86 87 సబ్ బైఫర్కేషన్ యాక్ట్ విభజన చట్టంలో ఏర్పాటు చేయాలా, వాటిని మానిటరింగ్ కేంద్ర ప్రభుత్వం చేయాలి, ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి, ఎపెక్స్ కౌన్సిల్ నీటి నిర్ణయించాలి, చూపెట్టలే కానీ రాసింది మీరు, దాని ప్రకారం చర్య తీసుకుంది మీరు, చర్యలు తీసుకోమంటున్నది మీరు, 299 ఒప్పుకున్నది మీరు, ఒప్పుకున్న నీటిని సరిగ్గా పంచడం కోసమే కేఆర్ఎంబి సార్ అదే పెద్ద అద్భుతమైనటువంటి కేఆర్ఎంబి వచ్చి ఈ నీళ్ళు అటు ఆ నీళ్ళు ఏం చేయదు. ఎపెక్స్ కౌన్సిల్ లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలవనరుల శాఖ ఏదైతే ఆ నిర్ణయిస్తుందో అక్కడ వర్షాలను బట్టి ఇక్కడ వర్షాలను బట్టి నీటి లభ్యతను బట్టి ఒకసారి కరువు వస్తే ఏం చేయాలి, ఒకసారి ఇటువైపు వర్షాలు బట్టి ఏం చేయాలి, ఒకటైపు ఆంధ్రప్రదేశ్ వైపు వర్షాలు బట్టి ఏం చేయాలి, వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ద్వారా నిర్ణయించి నీటిని పంపించే ఏర్పాటు మాత్రం చేస్తారు కేఆర్ఎంబి. అంతకంటే నీటిని పెంచాలి ఇంతకు పెంచాలి అనే నిర్ణయం తీసుకునే అధికారం కేఆర్ఎంబికి లేదు. అదేదో చిన్న పనికి దాన్ని ఆ చిన్న పని చేసేటువంటి ఒక కానిస్టేబుల్ మాట్లాడదాం సార్ ఎట్లా అనేది నా అభిప్రాయం. ఇది నేను పూర్తిగా రాజకీయ కోణంలో రెండు పార్టీలు తమ రాజకీయ ఆధిపత్యాన్ని బీజేపీ రాకుండా కోసం ఎక్కడ టీవీల పతాక శీర్షికలు కనపడాలి, ఇవాళ ఆయన పోతే వీరిటి పోతారు, ఇవన్నీ కూడా పతాక శీర్షికలు కనపడడం కోసం ఈ 15 రోజుల పాటు ఇదే ఫుల్ ఫైటింగ్ నడుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ డిక్లేర్ కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోనియండి, అసలు చర్చలే ఉండవని అభిప్రాయం అండి. చిత్రీకరిస్తున్న అసలు కేఆర్ఎంబి ఏర్పడిందే అందరూ అనుకున్న తర్వాత ఏర్పడింది. రెండోది కేవలం వాటర్ మేనేజ్మెంట్ మాత్రమే చేస్తుంది అది ప్రకాష్ రెడ్డి గారు చెప్తుంది. రెండు, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల మంత్రి 525 టీఎంసీలు అవసరం ఉంటే 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నారు, రాయలసీమ ఎత్తుపోతలకు సహకరించేందుకే ఎపెక్స్ కౌన్సిల్కి వెళ్ళలేదు, ఇది వాళ్ళు చేసిన ఒక ఆరోపణ. అలాగే రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సందర్భంలో మాట్లాడింది ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చింది అంటే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాదాపు 92,600 క్యూసెక్ల నీరు ఆంధ్రాకు వెళ్ళింది అన్న కొన్ని లెక్కల్ని తెర ముందుకు తెస్తున్నారు. అసలు ఎవరి వల్ల నష్టం జరిగింది, ఎవరి వల్ల లాభం జరిగింది అన్నది ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ క్రియేట్ అయిపోతుంది. మీరేమో మేము ఖచ్చితంగా ప్రతి సందర్భంలో ఎత్తి చూపాము, అటు లాలూచి ఎక్కడ పడలేదని మీరు కొన్ని డేట్లతో సహా కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు, ఏది వాస్తవం? ఇప్పుడు వివాదం ఎక్కడ మొదలైంది సార్? కృష్ణా రివర్ బోర్డుకి మన ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం అప్పజెప్పలేదు. ఎందుకు? ఆపరేషన్ ప్రోటోకాల్స్ అనేది ప్రాపర్గా డిఫైన్ చేయండి, వాటర్ డిస్ట్రిబ్యూషన్ రూల్ ఆఫ్ కర్వ్ అంటే నియమావళి పూర్తి స్థాయిలో డిఫైన్ చేయండి, తెలంగాణ రాష్ట్రం కోరుతున్నట్టు కృష్ణా నీళ్ళ పునర్విభజన చేసి 50-50% పంచండి, ఆ 511-299 ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు అస్, అది అడ్హాక్ అరేంజ్మెంట్ ఒక సంవత్సరానికి మాత్రమే, ఆ రోజు రాష్ట్ర సాధనే ప్రధాన ధ్యేయం కాబట్టి నీళ్ల విభజనను పెద్ద అంశంగా తీసుకోలేదు, అది 1 ఇయర్ కోసమే అనుకున్నాం, ఆ తర్వాత మళ్ళీ మీరు ఎన్నిసార్లు చెప్పినా చేయలేదని రాష్ట్రం రాగానే కేసీఆర్ గారు కేంద్రానికి లేఖ రాసి ప్రయత్నం చేసి 7 సంవత్సరాలు వెయిట్ చేసి ఇక కుదరదు అనుకున్నప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి మీరు విత్డ్రా చేసుకుంటాము అంటే మేము తీరుస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే జలశక్తి శాఖ ఆ కోర్టు కేసు తీసిన తర్వాత కూడా మీరేం న్యాయం చేయకపోతే మేము 2023లో కూడా రజత్ కుమార్ గారు లెటర్ రాసినప్పుడు ఏం చెప్పినామంటే చాలా క్లియర్గా మీరు ఇది చేయట్లేదు, ఈ నియమావళి ఫైనల్ చేయరు, ఇవన్నీ ఏం చేయరు, కాబట్టి రివర్ బోర్డుకు మేము ఈ ప్రాజెక్టులు 15 కాంపోనెంట్స్ మేము యాక్సెప్ట్ చేసేది లేదు, ఇచ్చేదాన్ని ఎపెక్స్ కౌన్సిల్కి రిఫర్ చేయమని చెప్పాము. అది ఎపెక్స్ కౌన్సిల్కి రిఫర్ చేస్తూ బోర్డు కూడా తీర్మానం చేసింది, అది మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లలో ఉంది, మీ కౌంటర్ నేను చూపిస్తా. ఎపెక్స్ కౌన్సిల్ అంటే ఎవరు? అప్పుడు ఉన్నటువంటి మన జలశక్తి శాఖ మంత్రి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఆ తర్వాత ఈ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ జరగలేదు బికాస్ దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్ ఆన్ ది ప్రోటోకాల్ బేస్డ్. వెళ్ళకపోవడం కాదు అంటే అన్లెస్
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలని మీరు ఏమంటారు ఎజెండాలో చేర్చకపోతే మేము వచ్చి లాభం లేదు అని చెప్పేసి అదే క్లియర్ గా సెక్రటరీ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్ యూనియన్ గవర్నమెంట్ హాజ్ రిటర్న్ టు ది యూనియన్ మినిస్టర్. ఆ తర్వాత ఏం జరగలేదు. మేమేం చెప్పాము, మేము అనుకున్న అంశాలు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగకరమైన అంశాలు ఏతున్నాయో వాటిని మీరు ఎజెండాలో చేర్చకపోతే మేము వచ్చి లాభం లేదనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పినాం. దానికి సంబంధించిన విషయాన్ని నేషనల్ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళ సెక్రటరీ కూడా రాశారు. అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి రెండవ పక్ష కమిటీ మీటింగ్లో కేఆర్ఎంబికి మనం అప్పచెప్పలేదు, అప్పచెప్పినామని చెప్పినారు. నేనేమంటున్నానంటే ఈ అగ్రిమెంట్ అనేదే ఎపెక్స్ కౌన్సిల్కి రిక్వెస్ట్ చేయమని చెప్పినాము కాబట్టి అది కాలేదు కదా. ఆ జరగని పనిని మేం చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు, ఒక తప్పు. రెండవది వాళ్ళు రాగానే 17/1/2024 జనవరిలో జరిగిన మీటింగ్ లో ఏం జరిగిందంటే దీంట్లో పెద్దగా మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు. మీకు చాలా క్లియర్ చెప్తా చెప్పండి. స్మితా సబర్వాల్ గారు రాసిన లెటర్ ఏంటంటే ఇన్ ప్రిన్సిపల్ బోత్ ద స్టేట్స్ హావ్ అగ్రీడ్ అంటే చూచాయగా స్థూలంగా ఈ రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్దామని అనుకున్నారు కానీ ప్రోటోకాల్ ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్వహణ నియమావళి కాలేదు కాబట్టి మా ప్రభుత్వం ఒప్పుకోలేదు. అటువంటి పరిస్థితులలో నారాయణ సాగర్ మీదకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంట్రూషన్ ఎట్లా వస్తుంది ఎలక్షన్ టైంలో అని చెప్పి ఆవిడ లెటర్ రాసినారు ఎవరికి, యూనియన్ గవర్నమెంట్ కి. అయితే ఆ తర్వాత 17 జనవరి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఒక మీటింగ్ జరిగింది. ఎవరిది ఈ మీటింగ్ అనేది ఎవరు చేర్ చేసినారు, సెక్రటరీ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో ఉన్నటువంటి మూడు అంశాలు ఏంటి, ఎజెండా అంశాలు, ఒకటి నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి, ఇది వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి పోలీసులు వచ్చినారు కాబట్టి. రెండోది హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ 15 ప్రయారిటైజ్డ్ అవుట్లెట్స్ టు కేఆర్ఎంబి బై ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. అంటే ఏంటి, అప్పటివరకు హ్యాండింగ్ ఓవర్ జరగలేదు కాబట్టి ఆ అంశాన్ని ఎజెండాలో పెట్టారు. పెట్టి చర్చించిన తర్వాత సేమ్ డే అజెండాలో ఆఫ్టర్ ది డిస్కషన్ ఏం రాశారు ఇక్కడ, ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్, అంటే పూర్తి స్థాయి చర్చలు జరిగిన తర్వాత చర్చలు సారాంశం ఏంటంటే ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ మ్యూచువల్లీ అగ్రీడ్ బై ది స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని రాసి ఏం చెప్పారు, బోత్ ద స్టేట్స్ అట్ ది ఇంజనీరింగ్ చీఫ్ లెవెల్ అండ్ కేఆర్ఎంబి విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ది ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ది సాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ 15 ప్రయారిటైజ్ కాంపోనెంట్స్ అండ్ అవుట్లెట్స్ టు కేఆర్ఎంబి అండ్ కమౌట్ విత్ ఎ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఇన్ 7 డేస్ లో చేస్తారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ అని రాశారు, యాక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, కేఆర్ఎంబి. అట్లా కింద రాశారు ఇంకొన్ని, బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ కేఆర్ఎంబి విత్ ఇన్ 1 మంత్ టైం పీరియడ్, సిఆర్పీఎఫ్ విల్ కీప్ ఎ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ద డ్యామ్ మెయింటెనెన్స్ వర్క్ ఆఫ్ అబ్సల్యూట్లీ వెన్ దే హవ్ అగ్రీడ్ టు హ్యాండ్ ఓవర్ దే వాంటెడ్ టు కమ్అట్ విత్ ఎ ప్లాన్. అప్పుడు నేనేమంటున్నా, మీరు హ్యాండ్ ఓవర్ చేసింది దాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేయలేదని వెంబడే ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఎప్పుడైతే మీరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారని చెప్పేసి ఆ మధ్యలో హరీష్ రావు గారు లెటర్ రాసినారు, ప్లస్ హియాస్ కండక్టెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ వెంబడే 2 రోజులకు తేరుకున్నారు. తేరుకొని ఇట్లా బాగలేదని చెప్పేసి లేలే ఆ మినిట్స్ రాంగ్ వచ్చినాయని చెప్పి మీకు కాదు దగ్గర దగ్గర రాహుల్ బొజ్జాది లెటర్ ఉంటుంది, ఆ 2 రోజులకి రాహుల్ బొజ్జా గారితో లెటర్ రాయించారు. రాహుల్ బొజ్జా లెటర్ లో ఏముంది, హీ వాజ్ కన్ఫర్మింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ రిటర్న్ వాట్ ఎవర్ రిటర్న్ ఇన్ ది 2023 లెటర్ బై ది రజత్ కుమార్. రజత్ కుమార్ గారు చెప్పిందని ఆయన రాస్తూ మేమేమి హ్యాండ్ ఓవర్ చేయలేదు, ప్రోటోకాల్స్ రూల్ ఆఫ్ కర్వ్ డిసైడ్ కాలేదు కాబట్టి ఈ మినిట్స్ తప్పు రీరైట్ చేయమని చెప్పేసి ఆయన రాస్తాడు. రాసిన తర్వాత కూడా మళ్ళీ 1 ఫిబ్రవరి 2024 ఇంకొకటి యూనో లెటర్ వస్తుంది ఏంటంటే, ఈవెన్ ఇన్ దట్ ది సమ్మరీ రికార్డ్ ఆఫ్ ద డిస్కషన్స్ ఆఫ్ ది మీటింగ్ టేకెన్ బై చైర్మన్ కేఆర్ఎంబి, దాంట్లో కూడా చాలా క్లియర్ గా ఇవన్నీ రాసి పెట్టారు డిసైడ్ అయినట్టు. ఇక్కడ చర్చ ఏంటంటే, నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, మీరు ఈ చర్చలో మమ్మల్ని తప్పుగా చూపించే విషయంలో ఫెయిల్ అయ్యారు. మమ్మల్ని తప్పుగా చూపించుకోవడానికి కొత్త విషయాన్ని ఎన్నుకోండి రేవంత్ రెడ్డి గారు, యూఆర్ వేస్టింగ్ యువర్ టైం, యూ ఆల్రెడీ మేడ్ ఎ సెల్ఫ్ గోల్. ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు అంశం తీసుకొస్తా, కేఆర్ఎంబికి ఇవ్వడం మూలాన వచ్చే నష్టం ఏంటి, కేఆర్ఎంబికి ఇవ్వడం మూలాన వచ్చే నష్టము లాభము కాదు. అక్కడ కేసీఆర్ గారు ఏం చెప్పినారు, రాష్ట్రాల పరిధిలో మా నియంత్రణ ఉంటేనే మా హక్కులు మేము కాపాడుకునే పరిస్థితులు లేవు. మీరు ఇప్పుడు రెండు రాష్ట్రాలు కానీ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ కానీ పరివక ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ లేకపోతే కేంద్రం కానీ ఇవన్నీ సక్కంగా ఉంటాయి, అన్ని ట్రైబ్యునల్ ఎందుకు, కోర్టు కేసులు ఎందుకు, ఎవరు వాటర్ వాళ్ళు పట్టకపోతారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ లేవు కదా, కృష్ణా రివర్ మీద లేవు కాబట్టి అలగేషన్స్ లేవు కదా. కేసీఆర్ గారు ఏమంటారు, కేసీఆర్ గారు మూడే పాయింట్లు ఏం చెప్పినంటే,
రాష్ట్ర విభజన సందర్భంగా మీరు ఇచ్చిన వాటర్ అలొకేషన్ అనేది న్యాయంగా తెలంగాణకు న్యాయం చేయదు, మళ్ళీ రీడ్రాఫ్ట్ చేయండి, 50-50% ఇవ్వండి, 63% 68% పరివాహక ప్రాంతం ఉంటే కూడా మాకు 50-50% అడిగినాం. ఎందుకు అన్ని రాష్ట్రాలు బాగుండాలా, ఇంకో తెలుగు రాష్ట్రం కూడా బాగుండాలనేది. నిన్న అసెంబ్లీలో చేసిన ఇంకో ఘోరమైన తప్పిదం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకు వచ్చినారు, ఏదో పులుసు తిన్నారు ఆయన అని చెప్పారు కదా, ద వీడియో షోన్ బై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద వెరీ హౌస్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ. ఎంత అన్యాయం అంటే, ఆయన వచ్చి మాడిపోయింది ఏంటంటే, గోదావరిలో ఎక్సెస్ వాటర్ ని కృష్ణా మీదకి తీసుకెళ్లిపోవడము, ఆంధ్రాకి తీసుకెళ్లిపోవడము, దాన్ని ఎడిట్ చేసి కృష్ణా వాటర్ నే తీసుకుపోమని కేసీఆర్ గారు చెప్పినట్టు చూపించడం అనేది ఇది దొల్లతనమా బేలతనమా, లేకపోతే మీ వాదాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు వాదాన్ని సమర్థించుకోవడం చేసే ప్రయత్నమా? మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఇక్కడ రేస్ కాదు, నీవు రైటా నేను రైటా రేస్ కాదు. అట్లీస్ట్ నౌ యూ ఫైట్ ఫర్ ది రైట్ థింగ్. ఒకటి నిన్న మా అక్కడ తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ రావాలి, ఎవరు చెప్తుంది నిజం ఎవరు చెప్తుంది. మీరు ఏమంటారు, మన క్రికెట్ లో ఊళ్ళలో మనము లాస్ట్ మూమెంట్ లో పోతే నేను రెండు సైడ్లు ఆడతానని చెప్పేది, ఇటు బ్యాటింగ్ అటు బ్యాటింగ్ బౌలింగ్ చేయబెట్టేవాళ్ళు. వీళ్ళ పరిస్థితి అట్లుంది. నేనేమంటే, మీరు నిజంగా మేము తప్పు అనుకుంటే, లాస్ట్ 9.5 ఇయర్స్ లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మీకు 17 లెటర్లు రాసింది ఏమని, వాటర్ ని మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేయమని. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యతిరేకిస్తూ లెటర్ రాసింది, వెయిట్ని ఒకదాన్ని పరిష్కరించారా? ఇక్కడ కేంద్ర మంత్రి గారు ఉంటారు, ఆయనకి ఏమీ పట్టదు, ఈ నీళ్లు పట్టవు, ఈ ప్రజలు పట్టవు, ఏముండదు, మనం మాట్లాడదు, మనం సేఫ్ గా ఉండాలా? 9.5 ఏళ్లలో 17 లెటర్స్ రాశాము. ప్రకాశ్ ఏమని చేసినారా మీరు? కేంద్ర ప్రభుత్వంగా ఉండి నీళ్ళ జగడం తీర్చినావా? 50-50% నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేసిన తీయగలిగినావా? శ్రీధర్ రెడ్డి గారు అడిగితే తప్పు అంటూ పులుసు దీని వచ్చి ఒప్పుకున్నాడా, చేపల పులుసు ఒప్పుకున్నాడా, అది బాగుంటదా భాష? నేను మాట్లాడలేదు. మళ్ళీ ఆరోపణ చేస్తున్నా ఈ రోజున, నేను ఇప్పుడు ఆరోపణ చేస్తున్నా 2017లో, నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా విజయ సతీష్ గారు, 2017లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి సమక్షంలో ఆ మీటింగ్ కు పోయింది ఎవరో తెలుసిన సార్? హరీష్ రావు గారు పోయారు, అప్పుడు ఉన్నటువంటి విద్యాసాగర్ కీర్తి శేషులు విద్యాసాగరరావు గారు పోయారు, ఈ రాష్ట్రం యొక్క జలశక్తి మన వాటర్ సెక్రటరీ పోయాడు, అందరు టీఎంసీ పోయాడు, అందరు కలిసి 299 టీఎంసీలకు ఒప్పుకుంటూ సంతకం పెట్టినటువంటి తెలంగాణ ద్రోహ సంతకం పెట్టారు వాళ్ళు. 2017లో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం 299 టీఎంసీ లేదు సతీష్ గారు, విభజన చట్టం లేని దాన్ని 2015లో ఒప్పుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, ఒప్పుకొని తెలంగాణ ద్రోహం చేశారు. నేను ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ అని మళ్ళీ ఒక చిన్న ఒకటే పాయింట్ చెప్తాను సతీష్ గారు, 2020లో అక్టోబర్ 6 నాడు జరిగినటువంటి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని ఎపెక్స్ కౌన్సిల్ లో కేఆర్ఎంబి ఏర్పాటుకు జిఆర్ఎంబి ఏర్పాటుకు ఒప్పుకుంటూ ఈ ప్రాజెక్టులు వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నారు, ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. పదం అదే, ఇప్పుడు మీరు ఎవరు ఏ ఐఎస్ ఆఫీసర్ లెటర్ రాసినా ఇన్ ప్రిన్సిపల్ అక్సెప్టెడ్ టు హ్యాండ్ ఓవర్. దట్ వాస్ ది బైఫర్కేషన్ యాక్ట్ అండి రిఫరెన్స్ దానికి. ఓకే, అర్థం చేసుకోవాలని సతీష్ గారు నేను చెప్పుకున్న పాయింట్, ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇయర్ తూచ్ అప్పుడు ఇప్పుడు కాదంటే ప్రభుత్వంలో కంటిన్యూషన్ ఉంటాయి. నెంబర్ టూ, ఈ నీటి విభజన సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరు అడిగినారు, ట్రిబ్యునల్ ఏమని అడిగారు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదండి, రెండు రాష్ట్రాల పంచాయతీలు ట్రిబ్యునల్ ఏమని అడిగి అడగక ముందే మీరు కోర్టుకు పోయినారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టులో కేసు తెరదని చెల్లదని టిఆర్ఎస్ పార్టీ భయపడి, ఆ ప్రభుత్వం భయపడి మళ్ళీ విత్డ్రా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం
ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి కేబినెట్ తెలంగాణకు సపరేట్ ట్రిబ్యునల్ వేయడం కోసం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాటా తీర్చడం కోసం అని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ని ఇప్పుడున్న ట్రిబ్యునల్ కు అప్పచెప్పింది. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ హ్యాపెండ్ ఇది జరిగింది. ఇది మళ్ళీ కేంద్రం చేయలేదు, కేంద్రం చేయలేదు అని మా ప్రకాష్ రెడ్డి గారు గుర్తుకొస్తానే కోపం వస్తుంటది. మీరే సంతకం పెట్టినరు, మీరే సంతకం పెట్టినరు. ఈ ఒక్కటే రెండు లైన్లు చదువుతుంది, టైం ఇవ్వండి. ఎందుకంటే ఇన్ని మాడే బదులు ఇది ఒకటి. దిస్ ఈజ్ అ కేఆర్ఎంబి మీటింగ్ ఆన్ 10/5/2023. దీంట్లో ఏం రాసినారు? మే 10 ఇన్ కంటిన్యూషన్ హీ ఫర్దర్ స్టేటెడ్ దట్ ద రేషియో ఆఫ్ 66:34 ఈజ్ అన్ అడ్హాక్ అలొకేషన్ అండ్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ లెస్టిమసీ. అంటే ఇది న్యాయపరంగా లెస్టిమసీ అంటే లీగల్ గా ఆ 66:34 ఎప్పుడైతే మనం ఇంతకుముందు అగ్రీ చేసినామో ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ, ఓన్లీ అడ్హాక్ అరేంజ్మెంట్, తాత్కాలికమైనటువంటి ఒక ఒప్పందము. ద అడ్హాక్ అరేంజ్మెంట్ ఆఫ్ 66:34 హ్యాస్ నథింగ్ టు డు విత్ KWDT-1 కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ టెర్మినల్ 1. దిస్ వాజ్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ప్రెజెంటెడ్ ద మీటింగ్. ఆ రోజు సమావేశంలో న్యూఢిల్లీ మీటింగ్ లో ప్రజెంట్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ అధికారుల యొక్క సమక్షంలో వాళ్ళ విశ్లేషణ ప్రకారం జరిగింది. ఆన్ 18th-19th of June 2015 యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ న్యూలీ ఫార్మ్ టీఎస్ అంతే. ద వర్కింగ్ అగ్రిమెంట్ వాజ్ అరేంజ్మెంట్ వాజ్ మేడ్ ఫర్ ఓన్లీ 1 ఇయర్. వన్ ఇయర్ ఓన్లీ అంటే ఒక సంవత్సరానికి. సరే, ఫైనల్ సెంటెన్స్. నౌ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిమాండ్స్ 50-50 షేరింగ్ రేషియో ఎట్ 75% డిపెండబిలిటీ, అంటే నికర జలాల్లో 75% యొక్క అవైలబిలిటీని తీసుకొని దాంట్లో 50-50% తెలంగాణకు మీరు ఇవ్వండి అని అడిగారు చాలా క్లియర్ గా. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ తెలంగాణ స్టేటెడ్ దట్ 225 టీఎంసీ వర్త్ ఆఫ్ ఇన్ బేసిన్ ప్రాజెక్ట్స్ ఆర్ గవర్న్ ఇన్ తెలంగాణ అనే విషయం కూడా వాళ్ళకు చెప్పారు. కంప్లైంట్ ఇవి ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కంప్లైంట్ అయినాయి కాబట్టి ఈ అన్నింటిని కూడా ఈ డిపిఆర్ సార్ క్లియర్ చేస్తే మాకు 50-50 ఇవ్వని చెప్పి చంద్ర కౌశిక్ గారు ఇప్పుడు ఇది మేము చెప్పిన తర్వాత ఇదే కాదు ఇండెక్స్ దీస్ ఆర్ 17 లెటర్స్ విచ్ వర్ రిటన్ బై ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఫర్ 50-50 అలోకేషన్ యువర్ మినిస్టర్ యువర్ ఎంపీస్ అండ్ యువర్ గవర్నమెంట్ హస్ నాట్ యాక్టెడ్ ఆన్ ఇట్. రైట్ చరణ్ కౌశిక్ గారు మీరు టోటల్లీ ఇనర్షియేటెడ్ భారతదేశం మొత్తానికి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రికి ఏం బాధ్యత లేదా? తెలంగాణ కృష్ణా జలాల గురించి ఒక్క లెటర్ రాసినాడా? ఒక్క రిఫరెన్స్ రాసినాడా? పార్లమెంట్ లో మాట్లాడా? అవి ఎవర్ టేకెన్ ఇనిషియేటివ్? రైట్ 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 ఓకే అది వేరు చర్చ. అంటే చరణ్ కౌశిక్ గారు మీరు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు, సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. అంటే ముందేమో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం నష్టం జరిగింది ఒప్పుకున్నారు అనే అంశాన్ని మీరు తెరముందుకు తెచ్చారు. అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరిలో జరిగిన మినిట్స్నే ఇప్పుడు బీఆర్ఎస్ తెరముందుకు తెస్తుంది. అంతకుమించి నల్గొండలో మేము సభ పెట్టుకున్నాం కాబట్టి వాస్తవాలన్నింటి ప్రజలకు అర్థమవుతున్నాయి కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేశారని నిన్న మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. ఇక హరీష్ రావు గారు ఏది మాట్లాడినా ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు 2016లోనే బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నది. తర్వాత 2023లో బడ్జెట్ లో 200 కోట్ల రూపాయలు దాని మెయింటెనెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రిగా కాగితాన్ని కూడా హరీష్ రావు గారికి ఇచ్చిన సందర్భం. అదే కాకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ కు కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పింది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ కాగితం కూడా బయటకు వచ్చింది. నామనాగేశ్వరరావు గారు అడిగిన ప్రశ్నకు వారు కూడా సమాధానం చెప్పిన ఆ కాగితాన్ని కూడా హరీష్ రావు గారు పంపిస్తే వారు దాని మీద సమాధానం చెప్పలేదు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కృష్ణా రివర్ బోర్డుకు అప్పచెప్పిన మాట వాస్తవం, దానికి నిధులు కేటాయించిన మాట వాస్తవం, రాయలసీమ ఎత్తిపోతల పథకం కడుతుంటే నోరు మూసుకున్న మాట వాస్తవం, ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రాలు సహకరించినది చాలా స్పష్టం. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గలాట జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్లు వేయించుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద వృద్ధే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ వాస్తవం చెప్పాలంటే ఇంత సమస్య జరుగుతా ఉన్నా వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా. అదే కిషన్ రెడ్డి గారు ఏమి తోరు స్పందించరు, కేంద్ర ప్రభుత్వం స్పందించదు, భారతీయ జనతా పార్టీ నాయకులు
అగ్నివేగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కొట్టుకున్నారు, రేపు లోక్సభ ఎలక్షన్ లో వారిద్దరి మధ్య ఫైట్ ఉండే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వారు మాట్లాడతారు. అంటే గెలిచిన వెంటనే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి వచ్చారు. పాలమూరు రంగారెడ్డికి ఇంకా జాతీయ హోదా కుదరదు, ఇంకా ఏ ప్రాజెక్టులకు ఇవ్వట్లేదు, 2022 కొన్ని మార్గదర్శకాలు ఫిక్స్ చేసుకున్నాం, కర్ణాటకలో అప్రభద్రకు కూడా జాతీయ హోదా వెనక్కి తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా తలూపు వచ్చారు, అది కూడా సాధించలేకపోయారు. ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయి. రాజకీయం కోసం కూడా కాంగ్రెస్ మళ్ళీ దీన్ని తెర ముందుకు తెస్తుంది అనేది విపక్షాలు చేస్తున్నారు. సార్ ఇప్పుడు జాతీయ హోదా అంటే గతంలో 90% కేంద్ర ప్రభుత్వం అంటే 10% రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏం కేంద్ర ప్రభుత్వం రూల్స్ వాళ్ళు ఏం చేశారంటే 60% భరిస్తాం, 40% రాష్ట్రాలు భరించాలని చెప్పేసి వాళ్ళు నిబంధన పెట్టుకున్నట. దాన్ని ఇప్పుడైతే మేము కేంద్రంలో అధికారులు ఇవ్వడం మేము మార్చలేము. కేంద్ర ప్రభుత్వం తోటి సఖ్యత మెయింటైన్ చేసి ముదిగాలు పోయి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి కావచ్చు, రాష్ట్రంలో సమస్యల గురించి కావచ్చు, 3-4 దఫాలుగా మీరు ఇప్పటికి మేము పోయిన తర్వాతనే మేది పెట్టిన ప్లేయర్ సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు కరీంనగర్ సంబంధించిన రోడ్డుది కూడా విస్తరణ సంబంధించి కూడా ఇంకా పెండింగ్ ఉన్నది. అంటే కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేయకపోతే ఎట్లయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా, మేము కలవని చెప్తాం. మాది ప్రజాప్రభుత్వం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో ఎలాంటి అంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నుంచి దాని మీద కూడా కావచ్చు, ప్రధానంగా అసెంబ్లీ ఇంత పెద్ద ఎత్తున చర్చ, అదే కేసీఆర్ గారు చర్చ జరిగేదా? ఎప్పుడు చూసినా మీరు ఫస్ట్ స్థాయి రంగారెడ్డి జాతీయ హోదా లేనట్టే, జాతీయ హోదాని కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించారు. వాళ్ళు మేము నిబంధనలు మార్చుకున్నాం, 60% మాత్రం భరిస్తా ఉన్నాం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, గతంలో 90% భరించేది కానీ మేము తీసేసినామని చెప్పేసి వారు చెప్పిన తర్వాత ఇప్పుడు దానికి ఏం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపక్షాలతో మాట్లాడదామని చెప్పేసి అసెంబ్లీ చర్చిద్దామంటే ఈ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది కాబట్టి కదా. దీని మీద ఇప్పుడు కాళేశ్వరం కూడా ఎందుకంటే ప్రతిసారి కాళేశ్వరం ఇష్యూ వస్తా ఉంది. అసలు కాళేశ్వరంలో ఏం జరిగిన విషయాన్ని ఎమ్మెల్యేలకు తెలవకపోతే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంటే దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆల్టర్నేటివ్ కార్యక్రమం తీసుకుంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీ జరుగుతా ఉంటే కృష్ణా వాటర్ మీద కావచ్చు, గోదావరి వాటర్, ప్రధాన ప్రతిపక్ష నేత రావాలి కదా సభకు, ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాడు, భారతీయ జనతా పార్టీకి అసలు వాళ్ళ ఫ్లోర్ లీడర్ ఎవరో వాళ్ళకి తెలియదు, అసలు ఫ్లోర్ లీడర్ నియమించుకోలేదు. ఈ సమస్య భారతీయ జనతా పార్టీ నిమ్మక నేరత వ్యవహరిస్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేత రాజకోటితో ప్రధాన సమస్య ఎదుర్కొంటా ఉంది కదా. సబ్జెక్ట్ ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చారా లేదా కాదు, మీరు చెప్పిన విషయాలు అబద్ధాలు ఒకటి అనేది ప్రూవ్ చేసినాం. రెండు, డబ్బులు కేఆర్ఎంబికి మనము హ్యాండ్ ఓవర్ చేసినంత మాత్రాన, అలకేట్ చేసినంత మాత్రాన ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాదు. మూడు, దేర్ ఇస్ అ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ హియర్. ఈ బోర్డు ఆలోచన ఎవరిది? జయరాం రమేష్ అని అప్పుడు విభజన చట్టం రాసినాడు కదా ఆయన, ఆయనదని చెప్పేసి ఆయన ఏం రాశాడు, ఈ ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ అనే పుస్తకంలో నేను దీన్ని చూశాను, అది మీకు వచ్చేసి బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్, ఆ బాక్రా బియాస్ నదుల మీద ఉన్న మేనేజ్మెంట్ బోర్డు, అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఆ డిజైన్, అందుకే ఈ చట్టంలో పెడుతున్నానని ఆయన పెట్టాడు. ఆ రోజు కర్మ ఏంది, ఖచ్చితంగా మనం రాష్ట్ర సాధనే ప్రధానం, ఇవన్నీ ఏంటన్న తర్వాత చూసుకుందాం అనుకున్నాం, ఆ అరేంజ్మెంట్ ఆఫ్ వాటర్ కి 1 ఇయర్ అని చెప్పాం. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి ఆ విధంగా అరేంజ్మెంట్ చేసి కాంగ్రెస్ తప్పు చేసింది, మనను ఒక ఏమంటారు తపస్సు పసులు నెట్టింది. 9 సంవత్సరాల నుంచి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీళ్ల విభజన విషయంలో ఏమి చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, 3 మిగతా ఎంపీలు అంటే 4 వీళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క నిధుల గురించి, నీళ్ల గురించి నయా పైస ప్రయత్నం కూడా చేయలేదు. ఇవాళ మళ్ళీ వచ్చి మా కోట్లు ఏమని అడుగుతారు, చర్చ మాదే కాంగ్రెస్ బాజేపీ అని చెప్తారు. చర్చను ముగించే ముందు అసలు అప్పగించడం అయిపోయిందా అవ్వలేదా, ఇప్పుడు ఏం జరగబోతోంది, అప్పగింత లేకుండా ఉండటానికి ఒక తీర్మానం, అలాగే నాగార్జున సాగర్ దగ్గర సిఆర్పి బలగాలను వెనక్కి రప్పించడానికి రెండో తీర్మానం నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తుందని చెప్తున్నారు కదా, మీరు రేపు పొద్దున ఓట్లకు పోతారు కదా, కిషన్ రెడ్డి గారు కానీ మిగతా ఎంపీలు అందరూ పోతారు కదా, మేము రేపు రాగానే రేపు చూడండి, ఇప్పుడు చెప్పండి మేము 50% కృష్ణాలో నీళ్ల వాట వెంటనే తేలుస్తాము, ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తే అంటున్నారు కదా, తెలంగాణ 50% నీళ్ల కోసం నేను కొట్లాడతాను కిషన్ రెడ్డి గారు చెప్పండి. నేనేమో నల్గొండ జిల్లాలో ఈ రోజున 9.5 సంవత్సరాల కాలఖండం తర్వాత కూడా టిఆర్ఎస్ పాలనలో ఒక్క ఎకరానికి అదనపు సాగునీరు ఇవ్వని
తెలంగాణ నల్గొండ ద్రోహ ఫ్లోరైడ్ రకస్ ని తీసేసినాం సూర్యాపేట వరకు కూడా కాళేశ్వరం నీరు తీసుకుపోయి సూర్యాపేట వరకు కూడా రైట్ రైట్ ఓకే ఓకే సూర్యాపేట వరకు కూడా కాళేశ్వరం నీరు తీసుకుపోయినాం రైట్ 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 ఈ ప్రాజెక్ట్ 6.5 వేల కోట్ల ఓకే 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 రైట్ వాట్ ఇస్ యువర్ పార్టీ కాంట్రిబ్యూషన్ రైట్ విత్ ఎవర్ కిషన్ రెడ్డి విజయ కేంద్ర మంత్రి నల్గొండ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి బాధ్యత లేదా ఓకే 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 నల్గొండ ఎప్పుడైనా రైట్ 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 కిషన్ రెడ్డి కోసం చర్చ కాదు ఇది రైట్ రైట్ యు ఆర్ నో కన్సర్న్ టు తెలంగాణ ఒక్క నిమిషం మీ యొక్క భాగస్వామ్యం రైట్ 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 థాంక్యూ శ్రీధర్ రెడ్డి గారు మరిది లేదు థాంక్యూ శ్రీధర్ రెడ్డి గారు థాంక్యూ శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు రైట్ 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 ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు అంటే ఇప్పుడు కేంద్రాన్ని బూచిగా చూపిస్తున్నారు కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అంటుంది బీఆర్ఎస్ అంటుంది ఏం చేయబోతున్నారు సార్ దీని మీద పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక కేంద్రమే ఉండదు మాట్లాడండి సార్ మాట్లాడండి సార్ ఒక్కరి యువర్ మినిస్టర్ ఇస్ నో నో కంట్రిబ్యూట్ తెలంగాణ స్టేట్ రైట్ మళ్ళీ ఓట్ల గట్ల వస్తావు కృష్ణా జిల్లాలో 63% 50% మాట్లాడండి చెప్పండి థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు ప్రామిస్